బాంబే హైవే పేరు అన్న త్రిబులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీకి దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లక్షల ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609 అయితే సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ కంటెంట్ మేబీ కొంచెం కనెక్ట్ కాకపోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా మంచి మూవీ. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఫైట్స్ డైలాగ్స్ ఇదేనమాట మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది మూవీ వచ్చేసి. అండ్ బాలకృష్ణ గారి తర్వాత అంటే మనకు ఆ వరలక్ష్మి శరత్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే దునియా విజయ్ కావచ్చు, సో వీళ్ళ ముగ్గురు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే మన తమన్ గారి బీజిఎం అనమాట హై లెవెల్లో ఉంటుంది. అండ్ బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా అంటే కొన్ని డైలాగ్స్ బాగా ఫన్నీగా ఉంటుంది, ప్లస్ గూస్ బంప్స్ కూడా మనకు ఉంటుంది అనమాట. పాత ప్లేస్లో రాయలసీమలో నరికి నాకు వచ్చేసి బోర్ కొట్టింది. ఇప్పుడే ఇస్తాన్బుల్కి వచ్చినాను, ఇది కొత్త ప్లేస్ కదా, ఇక్కడికే రమ్మను, సీమ నరుకుడు ఎలా ఉంటుందో ఇస్తాన్బుల్లో కూడా చూపిస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే మగతనం గురించి నువ్వు మాట్లాడుతూ మొలతాడు సిగ్గుపడుతుంది అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని మనకు బాగుంటుంది. ఇప్పుడు చెప్పాలంటే చాలా డైలాగ్స్ ఉన్నాయన్నమాట ఇలాంటివి వచ్చేసి. సో డైలాగ్స్ సునామీ, ఫైట్స్ సునామీ అని నేను చెప్తాను. నా ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో అంటే ఒక డైలాగ్ ఉంది బ్రో, నీ బంధువులకు నువ్వు కాల్ చేసుకో, నీ బానిసలను వచ్చేసి నువ్వు పోగేసుకో, సీమాంధ్ర జనాల్లో నీ వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు పిలిపించుకో, ఎంతమంది వచ్చినా సరే కత్తి వదలను, చెయ్యి దాటను, చెయ్యి మార్చను, నేను ఒంటి చేత్తోనే ఊచకోతా, నరుకుతా, కొడకల్లారా అని చెప్తాడనమాట. అంటే ఇలాంటి మాస్ డైలాగ్స్ మన బాలకృష్ణ గారు చెప్తా ఉంటే అంటే నేను కూడా ఫ్రమ్ రాయలసీమనే అనమాట, సో నేను కూడా బాగానే కనెక్ట్ అయ్యాను అనమాట ఎస్పెషల్లీ మాస్ డైలాగ్స్కి. బీజిఎం హైలైట్. ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ వరలక్ష్మి దునియా విజయ్ తర్వాత సెకండ్ హైలైట్ అంటే మనకు బీజిఎం అనమాట. సాంగ్స్ కూడా బాగానే ఉంది, సుగుణా సుందరి కావచ్చు, మా బావ మనోభావాలు, జైబాలయ్య, బట్ బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చినారు. బట్ అఖండ లెవెల్కి బీజిఎం అయితే లేదు, కానీ ఈ మూవీ బీజిఎం కూడా బాగానే ఉంది. సినిమా చూసిన తర్వాత చిట్ట చివరిలో జయసింహారెడ్డి అని బాలకృష్ణ గారిని అంటారు, అది నాకు ఆ పదానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమా చూసిన తర్వాత జయసింహారెడ్డి అని ఎందుకంటారంటే ఆ పదం కూడా ఆయన గుర్తిస్తుందని అర్థం నాకు అనిపించింది. చాలా హ్యాండ్స్ ఆఫ్. అంటే వీరసింహారెడ్డి దానికి అర్థం ఏంటంటే, వీరసింహారెడ్డి అంటే త్యాగానికి, నిదర్శనానికి, ఖచ్చితనానికి, ఈ పదాలన్నిటి కూడా అర్థం ఏంటంటే వీరసింహారెడ్డి అంటారు ఒక మాట చెప్పాలండి. సో ఇక్కడ ఏంటంటే మల్లినేని గోపిచంద్ గారు ఆయన చూపించిన విధానం కానీ, బాలకృష్ణ గారి నడకన కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ పండగలో చేసేటువంటి ఫీలింగ్స్ కానీ మొత్తం కలగలిపి పిచ్చగొట్టుడు కొట్టాడు ఇందులో. అందులో సందేహం లేదు, బ్లాక్ బస్టర్ ఇట్టు అనే పదాలన్నీ రాసుకోండి. సినిమా మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. డైలాగ్లో మాత్రం చించు వదిలిపెట్టారు. డైలాగ్స్లో బాడీ లాంగ్వేజ్ అంటే మ్యూజిక్ మాత్రం తమన్ గారు దానికి తగ్గట్టు సినిమాకి తగ్గట్టుగానే అల్లారు. సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చిత్రాన్ని చూసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చెప్పచ్చు. అయితే డ్యాన్స్ అద్దరు కొట్టారు. 2 పాటలకు మాత్రం బాలకృష్ణ గారు ఎమోషన్ చేశారు, సూపర్గా చేశారు. 3-2 పాటలకు మాత్రం సోస్లో ఉన్నాయి. సో వండర్ఫుల్గా ఉంది. హీరోయిన్ కూడా అద్భుతంగానే ఆ పాటలు కనిపిస్తుంది. అంటే స్టోరీ తీసుకున్న విధానం మెయిన్ సిస్టర్ సెంటిమెంట్గా ఉంది సినిమా. సిస్టర్ సెంటిమెంట్లో మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇంత సిస్టర్ సెంటిమెంట్లో ఇంత సినిమా రాలేదు. బాలకృష్ణ గారు సిస్టర్ సెంటిమెంట్స్ వచ్చి ఇదే సినిమా అని చెప్పుకోవచ్చు. సో వండర్ఫుల్ దిస్ ఫిలం. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలని మన తెలుగు ఇండస్ట్రీ ఎన్నో వేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆ బిగ్గెస్ట్ స్టార్ చిరంజీవి గారు అయితే, రేపు రాబోయేటువంటి చిరంజీవి గారు అయితే కానీ, బాలకృష్ణ గారు అయితే కానీ, ఈ తెలుగు ఇండస్ట్రీ చేసుకున్నటువంటి మన బిగ్ స్టార్లకి మనం ఇలా ప్రపంచ స్థాయిలో గ్లోబల్ అవార్డు తీసుకుందంటే రాజేశ్వర్ రాజమౌళి గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి నా పాదాభిమానం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలా మన ఇండస్ట్రీ నాకు ఆ స్థాయిలో తెలుగు పీపుల్స్ ఉన్నారని ప్రపంచంలో ఎవరు తెలియదు. దట్ ఈస్ నాట్ ఎవరు తెలియనటువంటి ఉన్న తెలుగు లాంగ్వేజ్ని ఇలా ప్రపంచ స్థాయిలో తీసుకోలేరంటే, సో ది ఓన్లీ ది బిగ్ స్టార్ తెలుగు ఇండస్ట్రీ బిగ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. సో వీళ్ళందరూ ఉండబట్టే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనం ఏం తింటుంది, జై బాలయ్య థియేటర్లో ఒక సినిమాని చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో ఒక సినిమాని చూడండి, థియేటర్కి వెళ్ళండి, అడవిలో సినిమాని చూడాలంటే అడవికి వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టారు.